నీ పర్సనల్ ప్రాబ్లం ఏంటో నిర్భయంగా చెప్పాపల్ స్వామి. అయ్యా నాకు పెళ్ళై 12 ఏళ్ళు అయ్యిందండి అయ్యా. మా ఆవిడ నాకు మొగుడో నేను ఆవిడికి మొగుడో ఈ రోజుకి తెలియడం లేదండి అయ్యా. ఈ ఎడ్డ నిప్పప్పల స్వామి ఓల్ ప్రపంచాన్ని గడగడలాడిస్తే ఈ అప్పల స్వామిని ఇంటూ మా ఆవిడ దడదడలాడిచ్చేస్తుందండి అయ్యా. అర్థమైంది అప్పల స్వామి. ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్య మీ ఇంట్లోను పెరిగి పెద్దదవుతుందన్నమాట. హాయ్ ఇదిగో ఈ లేఖం తీసుకో. ఏం చేయమంటారండి అయ్యా? గుండుకు పూసుకోవయ్యా. ఏం ప్రశ్న అది? లేఖాన్ని ఏం చేస్తారు? గుండుకు పూసుకుంటారండి అయ్యా. నువ్వు హెడ్వే కానీ నీకు హెడ్ లేదు అప్పల స్వామి. లేఖ్యాన్ని తింటారు. ఈ లేఖ్యాన్ని ఇంటికి వెళ్ళబోయే ముందు వేలుతో నాలిక మీద రాసుకో, పులివైపోతావు. ఈ లేఖ్యానికి అంత పవర్ ఉందండి అయ్యా? ఈ లేఖ్యం రాసుకుని రెచ్చిపో. నీ భార్యకు ఎదురు తిరుగు. తరతరాలుగా మన మగ జాతిని పట్టి పీడిస్తున్న ఆడ బూర్జువా వ్యవస్థ మీద వర్గ పోరాటం ప్రారంభించు అప్పల స్వామి. అట్లాగే సార్. తణుకులో తంట తౌడమ్మ 11 గంటలు తలకిందులుగా నిలబడి రికార్డు స్థాపించిందంట. నేను 12 గంటలు తలకిందులుగా నిలబడి కొత్త రికార్డు నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నానండి. ఓషిని రికార్డు రిచ్చవాడు ఎత్తుకుపోను. ఎంత బుద్ధి తక్కువదైనా సీలు కట్టుకుని ఆరు బయట తలకిందులుగా నిలబడుతుంది. నువ్వు అట్టా నిలబడితే ఊరు ఊరంతా వచ్చి మన ఇంటి ముందు నిలబడతావు. ఈ మాత్రం ఆలోచన కూడా లేని మనిషివి. నువ్వెక్కడ దొరికావు నా ప్రాణాలు కొరకు తినేయడానికి? పద ముందు లోపలికి పద, నీ పని చెబుతాను. ఏంటి నోరు లేస్తోంది? ఊరుకున్నానన్నా ఉరుముతున్నావు? ఓసారి లోపలికి రా, నీతో చిన్న పని ఉంది. వస్తాను, నాకేంటి భయమా? ముందు నువ్వు లోపలికి పద. రా చెప్తా. పద. రికార్డులు స్థాపించడం అంటే మరి గొప్పే కదా. అలా కానీ